నిజంగా గర్జనలు చేయాల్సి వస్తే గర్జనలు ఇక్కడ కాదు ఢిల్లీలో మీ కర్నూలు రాజధానిలో కర్నూలు న్యాయ రాజధాని కావాలి అంటే కర్నూలులో హైకోర్టు కావాలి అంటే ఢిల్లీలో గర్జనలు చేయండి స్పెషల్ స్టేటస్ కావాలంటే ఢిల్లీలో గర్జనలు చేయండి పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు కావాలంటే ఢిల్లీలో గర్జనలు చేయండి పరిశ్రమలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టులో కూడా అడుగు ముందు పడనీయకుండా చేసింది మీరు పరిశ్రమలు రాకుండా చేసింది మీరు రాయలసీమకి ఈ రోజు కావాల్సింది ఏంటి ఇరిగేషన్ కావాలి ఇండస్ట్రీస్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఈ మూడింటికి మూడు నామాలు పెట్టారు మీరు మూడు ఐలకు మూడు నామాలు పెట్టారు రాయలసీమకి అసలు సిసలు ద్రోహం చేస్తున్నటువంటిది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే ఇవాల టమోటా రైతులు 10 పైసలు కమ్ముకునేటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని కాపాడాలనేటువంటి ఆలోచన లేదా నష్టపోయినటువంటి రైతాంగానికి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన లేదా కడుపు కాలినటువంటి రైతాంగం అడుగుతున్నది వారి ఆకాంక్ష ఏంటి అంటే మా పొలాలకు నీళ్లు ఇవ్వండి అవకాశం ఉంటే డ్రిప్ ఇవ్వండి 24 గంటలు కరెంట్ ఇవ్వండి మా బాధలు ఏమేం మేము పడతామంటూ ఉంటే ఓ మీటింగ్ పెట్టుకుని గర్జన పేరుతో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ హయాన్ని తిట్టుతూ కూర్చుంటే ఈ రాష్ట్ర ప్రజానీకంగాని రాయలసీమ ప్రజానీకంగాని హర్షించరు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చేసినటువంటి ఖర్చుల్ని గత 5 ఏళ్లలో ఎంత జరిగింది ఈ 3.5 సంవత్సరాల్లో ఎంత జరిగిందో చర్చకు పెట్టమని చెప్పి నేను అడుగుతున్నా ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేయమని చెప్పి నేను మంత్రిని అడుగుతూ ఉన్నా ఇక నెక్కిన ఓ మహానుభావుడు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమని కోస్తాలో కట్టాడు రాయలసీమలో ఎందుకు కట్టలేకపోయాడు అని మహానుభావుడికి నమస్కారం రాయలసీమలో పట్టిసీమ ప్రాజెక్టు కట్టాలంట అయ్యా తెలుసుకోండి నాయన నీళ్లు ఎక్కడ ఉన్నాయి నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి తెప్పించేటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇవాళ రాయలసీమ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పట్టిసీమను పూర్తి చేయడం మూలాన ఇవాళ ఈ 4 జిల్లాల్లోనూ నీళ్లను కనీసం చూడగలుగుతున్నాయి అనేటువంటిది వాస్తవం కాదా అంటున్నా ఈ 4 మంది 30 మంది కేవలం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని తిట్టడానికే ఉపయోగించారు తప్ప అసలు సిసలు రాయలసీమ గర్జన ఏంటి అని అంటే రైతు గుండె ఘోషను రైతు గుండె ఘోషను వినిపించేటువంటి ప్రయత్నం చేసి ఉండాల్సింది ఓ టమోటా రైతు ఓ మిర్చి రైతు ఓ శనగ రైతు ఓ వేరుశనగ రైతు పడుతున్నటువంటి కష్టాలను వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి నష్టాలను ఆ వేదిక ద్వారా ప్రస్తావించుంటే ఎస్ మీరు మా ప్రతినిధులని ప్రజానీకం హర్షించుండేది మీరు రోడ్డు మీద కాదు గర్జనలు చేయాల్సింది మీ పార్టీ అంత వీళ్ళు గర్జించాల్సింది ఎక్కడండి తెలంగాణ ప్రాజెక్టులు కడుతూ పోతూ ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా కూడా అక్కడ గర్జించాలి అక్కడ మౌనం వీళ్ళు ఈ నాయకులు ఎవరన్నా కూడా తెలంగాణ కట్టినటువంటి ప్రాజెక్టులు చూసారా అని నేను అడుగుతున్నా పాలమూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులని కనీసం సందర్శించారా ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా కూడా ఎంత శరవేగంగా పనులు చేస్తున్నాయనేటువంటిది ఈ రాయలసీమ నాయకులు ఎవరన్నా సందర్శించారా ఇది రాయలసీమకు జరుగుతున్నటువంటి ద్రోహాన్ని మీరు మౌనంగా సమర్థించడం కాదా నేను అడుగుతున్నా గర్జించాల్సింది మీరు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీద చెయ్యరా పని పార్ట్నర్ గవర్నమెంట్ అయిపోయింది మీకు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్యలని తీర్చడానికి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని విస్తరించారు ఎక్స్పాన్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అది మూసివేయబడుతోంది ఇది నేను చెప్పేది కాదు ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా చేశారు మూసివేత దిశగా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అని ఇది రాయలసీమకు మీరు చేసినటువంటి ద్రోహం రాయలసీమలో ఉన్నటువంటి 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అమర్ రాజా ఫ్యాక్టరీ ఇంకా మెగా ఎక్స్పాన్షన్ వల్ల చాలా దీనికి 2 ఇంతలు పెట్టుబడులు పెట్టేటువంటి ప్రాజెక్టు తెలంగాణ తరలి వెళ్ళిపోయారు ఇది రాయలసీమకు చేస్తున్నటువంటి ద్రోహం అందరికీ వాళ్ళు నీళ్లు ఇవ్వలేకపోతున్నారయ్యా చరిత్రలో రాని వర్షాలు వచ్చి రిజర్వాయర్లు నిండితే డిసెంబర్కే నీళ్లు ఆపేస్తామని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం మీదే ఎందుకు అని అంటే తెలంగాణతో మీరు గర్జిస్తే నీళ్లు ఆగుతాయి కానీ మీరు గర్జించరు తెలంగాణ నీటి వాడకాన్ని ఆపలేరు రాయలసీమలో అనంతపురం కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా రైతాంగం నష్టపోవాల్సిందే ఇది రాయలసీమకు జరుగుతున్నటువంటి ద్రోహం అంటే గర్జించండి తెలంగాణ నీటి వాడకాన్ని ఆపండి.